బాలకృష్ణని చాలా అదృష్టవంతుడు పిల్లల విషయంలో అని అందరూ అంటారు. ఎందుకంటే ఇద్దరు కూతుర్లు కూడా చాలా చక్కగా ఆయన కుదిర్చిన సంబంధాలు చాలా పద్ధతిగా చేసుకున్నారు. పిల్లల్ని బాగా పద్ధతిగా పెంచాడు, పిల్లల్ని బాగా చదివించాడు, బాగా సెటిల్ చేశారు, సుఖంగా ఉన్నారు ఇద్దరు పిల్లలు అనేది అవుట్ సైడ్ టాక్. పెద్దమ్మాయి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివింది, బ్రాహ్మణి. ఆ అమ్మాయిని ఇచ్చి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్కి ఇచ్చారు. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత చెల్లెలి మొగుడు బావగారు అవుతారు. అలాగే రెండో అమ్మాయి తేజస్విని ఎంవివిఎస్ మూర్తి గారి మనవడికిచ్చి చేశారు. ఈ పెళ్లి చాలా రంగరంగ వైభోగంగా 2017లో జరిగింది. ఎంవివిఎస్ మూర్తి గారు గీతం ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించిన మనిషి. ఆయన మనవడు శ్రీభరత్. ఈ పెళ్లికి హేమాహేమీలందరూ కూడా అటెండ్ అయ్యారు. చిరంజీవి, జయసుధ, రామ్, మోహన్ బాబు, నర్రా లోకేష్, పురంధరేశ్వరి, వెంకటేష్, గోపీచంద్, వెంకయ్యనాయుడు గారు, దాసరి నారాయణరావు, మంచు మనోజ్, రాఘవేంద్రరావు గారు, శ్రీకాంత్, లక్ష్మి అందరూ కూడా వచ్చారు. అలాగే పొలిటికల్ సర్కిల్స్ నుంచి కూడా సమస్తమైన మంది వచ్చారు. ఇండస్ట్రియల్ సర్కిల్స్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఈ పెళ్లి హైటెక్స్ మాదాపూర్లో జరిగింది. ఈ పెళ్లి 2017 ఆగస్ట్ 21న పొద్దున 8:45కి రంగరంగ వైభోగంగా జరిగింది. ఇతను ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు, శ్రీభరత్. ఈ అమ్మాయికి ఒక బాబు కూడా ఉన్నాడు. పెద్ద కూతురికి ఒక కొడుకు, రెండో కూతురికి కూడా ఒక కొడుకు ఉన్నారు. బాలకృష్ణ గారు గోలతాత అని పిలిపించుకుంటారు. వాళ్లతో సమానంగా ఆ పిల్లలతో ఆడతారు. ఇది ఆయన పెద్దల్లుడు లోకేష్, చంద్రబాబు నాయుడు భువనేశ్వరి గారి అబ్బాయి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.